రాయందర్ గారు మాట్లాడితే ఆత్మగౌరవం అంటాడు. అసలు ఆత్మగౌరవం అనే పదం ఉచ్చరించే అర్హత మీకుందా ఈరోజు? నేను అడుగుతున్నా. నువ్వేమో లెఫ్టిస్ట్ అంటేవి, రైటిస్ట్ పాటలు చేస్తావి, ఆనాడే నీ ఆత్మగౌరవం ఖతమైపోయి. మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు పైసలు వంచుతుండ్రు అంటాడు, మా మీద అభాండాలు వేస్తాడు. అసలు మేమెందుకు పైసలు వంచుతాం? ఇవాళ మా ఎంపీటీసీలు, మా సర్పంచ్లు, మా జడ్పీటీసీలు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నువ్వు వంచుతున్నావు, గడియారాలు వంచుతున్నావు, గ్రైండర్లు వంచుతున్నావు, కుక్కర్లు వంచుతున్నావు, కుట్టు మిషన్లు వంచుతున్నావు, కుంకుమ బరణలు వంచుతున్నావు, శత్తిర్లు వంచుతున్నావు, ఇంకేందో వంచుతుండ్రు శత్తిర్లు, ఇంకోటి ఏందే సెల్ఫోన్లు. అగో మా తమ్ముడు చెప్తుడు 5000 సెల్ఫోన్లు వంచిండట. గడియారాలు రాలేదా అమ్మా? వచ్చినాయా లేవా? మరి ఎందుకు ఆ గడియారాలు? నేను అడుగుతున్నా, మరి నేను 6 సార్లు గెలిపిస్తే ఎప్పుడు ఎందుకో గడియారం ఇవ్వకపోతుంది, ఇంక ఇప్పుడే ఎందుకో ఇవ్వబడివి? 7 ఏళ్ళకెళ్ళి మంత్రి ఉంటే గడియారం ఎందుకో ఇవ్వకపోతుంది, ఇప్పుడే వంచబడివి? 50,000 గడియారాలు తెచ్చిండట, 50,000 శత్తిర్లు తెచ్చిండట, ఇప్పుడు 9 కోట్లతోని 50,000 వెండి కుంకుమరలు తెచ్చిండట, 5,000 కుట్టు మిషన్లట, 5,000 గ్రైండర్లట, 5,000 ఇవేంటి కుక్ ఫోన్లు వచ్చినాయి, ప్రెషర్ కుక్కర్లు, ఏవో గివ్వి ఆ పంచుడు. ఇదే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే ఈ కుక్కర్లు వంచుడు, గ్రైండర్లు వంచుడు, కుట్టు మిషన్లు వంచుడు, కుంకుమరలు వంచుడా? ఇప్పుడు 20 రూపాయలతో టోపీ తెచ్చిండు, 100 రూపాయలతో టీషర్ట్ తెచ్చిండు, 60 రూపాయల గడియారం. అందుకే ఈ మధ్యలో ఎవరైనా చుట్టాలు వస్తే ఆ గడియారం చూసి అడుగుతారట, 60 రూపాయల గడియారం తెచ్చి ఆత్మగౌరవం కుదబెట్టుకున్నావా అంటే దెబ్బకు గడియారాలు అనేది గోడకు ఉండాల్సిన గడియారాలు తీసి నేలకేసి కొడుతురు. కొడుతురా? మొన్న టీవీలో చూసిన ఏసి కొట్టుడే కొట్టుడు, తొక్కుడే తొక్కుతురు. ఇక ఈ గడియారం మాకద్ది 60 రూపాయల గడియారం అని నేలకేసి కొడతా ఉన్నారు. నేను అడుగుతున్న రాజేందర్ గారిని, చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి అని గీ పనులయ్యా నువ్వు? నువ్వు గడియారాలు వంచింది వాస్తవం కాదా ఎవరిని అడిగినా చెప్తారు, శత్తిర్లు వంచేది వాస్తవం కాదా ఎవరిని అడిగినా చెప్తారు, 80,000 టీషర్ట్లు తెచ్చి పంచినవి వాస్తవం కాదా చెప్పు, 5,000 సెల్ఫోన్లు వంచింది వాస్తవం కాదా చెప్పు. మొన్న వాళ్ళెవరు వచ్చారు కమలాపూర్ వాళ్ళు, ఇదేంది బోనాలకు పోయిందట ఆషాఢమాసం. ఆషాఢమాసం బోనాలకు పోతే పెద్ద కుటుంబం అయితే గొర్రెపిల్ల ఫుల్ బాటిల్ అట, చిన్న కుటుంబం అయితేనేమో కోడిపిల్ల హాఫ్ బాటిల్ అట. గిదా రాజేందర్ గారు చేసే పని, చెప్పేటి నీతులు, చేసే పనులు గివ్వా? ఇవ్వేనన్నిటి గెలిపించేది గివెందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నావు. ఇది వాస్తవంగా అవునా కాదా? మా అక్క చెల్లెలు అందరూ తెలిసి నవ్వుతున్నారు, మొఖాలలో నవ్వొస్తుంది. వాస్తవం అనేది మా అక్క చెల్లెలు అంగీకరిస్తున్నారు, ఇది కాదు మాకు కావాల్సింది. ఇవాళ రాజేందర్ గారు గడియారాలను, గ్రైండర్లను, కుట్టు మిషన్లను, కుంకుమరణలను నమ్ముకుంటే మేము ఆసరా పెన్షన్లను నమ్ముకున్నాం, రైతు బంధుని నమ్ముకున్నాం, దళిత బంధుని నమ్ముకున్నాం, కళ్యాణ లక్ష్మిని నమ్ముకున్నాం, కేసీఆర్ కిట్టును నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం, ప్రజలకు సేవ చేసేటువంటి దాన్ని మేము నమ్ముకున్నాం. రాజేందర్ గారు మీ ముందే చెప్పిండు కదా, ఎకరం అంతా ఎలక్షన్ గెలుతా, నాకు 200 ఎకరాల భూమి ఉన్నది, ఎకరం అమ్ముతా ఎలక్షన్ గెలుతా. ఇప్పుడు అమ్మిండు, ఇక తెచ్చి పంచుతా ఉన్నాడు కుక్కర్లు, గ్రైండర్లు, గడియారాలు. హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చి అనేక పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించేటువంటి మోసం చేసే ప్రయత్నం చేసింది. కానీ హరీష్ రావు గారికి తెలియదు మీ మోసపు మాటలని, మీ ముసలి కన్నీళ్ళు అనే విషయం మా హుజూరాబాద్ ప్రజానికని స్పష్టంగా తెలుసు. మీరన్నా మీ మామ నియోజకవర్గంలో కంటిన్యూస్గా గెలుస్తూ ఉన్నావు, కానీ నేను ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకపోయినా, రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే, ఇన్నిసార్లు ప్రజల ప్రేమను పొంది అప్రతిహతంగా గెలుచుకున్న వ్యక్తిని నేను. మీరు మాట మాట్లాడితే ఎంపీటీసీ కూడా గెలవని నీకు, సర్పంచ్ పదవి కూడా రాని నీకు, అంటే కోళ్ల ఫారం
ఫార్మర్ గా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు. నువ్వు ఎమ్మెల్యే చేసినటువంటి కేసీఆర్కే మోసం చేసే ప్రయత్నం చేసినావు, వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినావు, సీఎం కుర్చీ మీదనే కన్నేసామని చెప్పి నా మీద మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, కనీసం నేనన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా కానీ మీరు ఎంపీటీసీ కాకుండా సర్పంచ్ కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయినావు. ఎమ్మెల్యే కూడా కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయింది మీరు. నన్ను మాట్లాడుతున్నాడు, మీకేం కాకుండా. ఇవాళ రెండు గుంటలకు 200 ఎకరాల మధ్య పోరాటం అంటున్నాడు. అరే నీకు చరిత్ర తెలుసుకో, గజ్వేల్ నియోజకవర్గంలో 2002-2003లో నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాన శీర్షిక వచ్చింది, హెడ్లైన్స్లో వచ్చింది, గజ్వేల్ ప్రాంతంలో పౌల్ట్రీ పారిశ్రామికవేత్త టీఆర్ఎస్లో జాయిన్ అవుతుందని చెప్పి అక్కడ పత్రికలు రాసి, ఆనాటికే 100 ఎకరాల భూములు కలిగి 11 లక్షల కోళ్ల ఫారాలతో అన్ని ఫార్ములలో మోడ్రన్ వాకిటాకీల వ్యవస్థ ఒక వైర్లెస్ సెట్తో నడుతున్నటువంటి ఫార్మర్ నేను. ఇవాళ నన్ను నేను అడుగుతున్నా, 2002లో నేను జాయిన్ అయ్యే నాటికి నాకున్న ఆస్తులేండి, 2021లో నాకున్న ఆస్తులేందో నేను ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి, లేకపోతే సిబిఐ చేత విచారణ జరిపించమని కోరుతున్నా. నీవి కూడా 2001లో 2002లో నీకున్న ఆస్తుల్ని, ఇవాళ మీకున్న ఆస్తుల్ని ఇవాళ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బయట పెట్టండి. మిగతా ఇవాళకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మంత్రిగా ఉన్నా, ఇవాళకి సర్ది కట్టుకుని నా భార్య పోల్ట్రీ కాడికి పోతుంది, నా కొడుకు పోతాడు, నా కోడలు పోతాడు. కానీ మీరు మీ కుటుంబంలో ఎవరైనా సర్ది పట్టుకొని పొలం కాడికి పోయే కల్చరో ఓ బిజినెస్ చేసేటువంటి కల్చర్ మీకు ఉంటే చెప్పండి, మరి మీ సంపాదన ఎట్లా వచ్చిందో మా సంపాదన ఎట్లా తెలుసుకుందాం. అయినా నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన, ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయొద్దు, సిద్ధాంతపరమైన విమర్శ చేసుకోవాలి, పాలసీపరమైన విమర్శ చేసుకోవాలని చెప్పి నేను ఓపిక పెట్టిన. కానీ మీరు మీ విమర్శలు మీ మాటలు చూస్తూ ఉంటే ఇలా మీరు గోబెల్స్ని మించిపోయింది. మీరు అబద్ధాల ప్రచారాల మీద బతికేటువంటి మీరు రాబోయే కాలంలో కూడా ఇదే అబద్ధాల మీద బత్తా అని చెప్పి మీరైతే పగడికలను కంటున్నారో, ఇవాళ తెలంగాణ సమాజం నమ్మది కాక నమ్మదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు చేసిన విమర్శల మీద హైదరాబాద్ హ్యాబిట్ చేరస్తాను, మాట్లాడుకుందాం. నీ తప్పైతే నువ్వు నీకు శిక్ష పడుతుంది, నా తప్పైతే నాకు శిక్ష పడుతుంది. ఇవాళ నేనట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేట. మీరు నిన్న హుజరాబాద్ నుంచి వెళ్ళి జమ్మికుంటకు వచ్చిన 4 లేన్ రోడ్డు నేనేసింది. నేను జమ్మికుంట నుంచి వెళ్ళి నిన్న వేణువెంక పోయినావు, అక్కడ వేసిన 4 లేన్ రోడ్డు వేస్తున్న రోడ్డు నేనేస్తే మీరు ఇల్లంతకుంటకు పోయినట్టున్నది. దాన్ని కూడా 4 లేన్ రోడ్డు మేమేసింది. ఇంకా నువ్వు పోతకోవచ్చు కమలాపూర్కి, రేపు హుజరాబాద్ నుంచి వెళ్ళి పరకాలకు పోయేటువంటి 4 లేన్ రోడ్డు నేనేసింది. ఇవాళ అభివృద్ధి విషయంలో నీకెంత సోయిందో నాకు కూడా అంతనే సోయింది. కాకపోతే మీదేమో ఈ ప్రభుత్వం మీది కాబట్టి, మీదనే ఫీలింగ్ ఉంది కాబట్టి, మీరే చేసుకునేటువంటి హక్కున్నదారులుగా మీరు ఫీల్ అయింది కాబట్టి, నీ సిద్దిపేట అంత అభివృద్ధి కాకపోవచ్చు, నీ సిరిసిల్ల అంత అభివృద్ధి కాకపోవచ్చు, నీ గజ్వేల్ అంత అభివృద్ధి కాకపోవచ్చు, కానీ ఉన్నంతలో అభివృద్ధి చేసుకొని శభాష్ అనిపించుకుంటే బిడ్డని మాత్రం నేనే. ఇవాళ మీరు అంటున్నారు నిన్న ఏదో కొన్ని మహిళా సంఘ భవనాలకు జీవోలు ఇచ్చి మీరు ఇక చూసినవా, కనీసం మహిళా సంఘాలు కూడా పట్టించుకోలేదు. ఒకటే జీవోలో 18/3/2018 8/3/2018 నాడు ఈ నియోజకవర్గంలో మొత్తం ఎక్కడెక్కడైతే మహిళా సంఘాలకు జాగాలు అందుబాటులో ఉన్నాయో, మహిళా సంఘాలు ముందుకొచ్చినాయో, 50 మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు చొప్పున జీవో ఇచ్చినటువంటి మంత్రిని నేను గుర్తుపెట్టుకో. 50 నువ్వు ఇవాళ ఇస్తున్నావు, ఇవాళ మహిళల మీద ప్రేమతో నువ్వు జీవోలు ఇస్తలేవు, మహిళల మీద ప్రేమతో నువ్వు వాళ్ళు రుణాలు ఇస్తలేవు, మహిళల మీద ప్రేమతో మీరు ఇలా ఈ మాటలు మాట్లాడతలేవు. మహిళల ఓట్లతో నీకు ప్రేమ ఉంది కాబట్టి, మహిళల ఓట్ల అవసరం ఉంది కాబట్టి, ఇవాళ ఆ ఓట్లతో నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇవాళ జీవోలు ఇస్తున్నావు తప్ప
నేను ఆనాడే 2018లోనే మా మహిళలకు అందరికీ భవనాలు ఉండాలని చెప్పి 8వ నెల 8వ తారీఖు నాడే ఇచ్చిన జీవోలో 50 ఉన్నాయి 105 ఇచ్చిన అలా 50 మహిళా సంఘ భవనాలు నేను ఇచ్చిన జీవో మీకు సర్క్యులేట్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను.